ఐవీఎఫ్ లో మెయిన్ గా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ తర్వాత ఎగ్ కలెక్షన్, ఆ తర్వాత 3rd స్టెప్ వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఎంబ్రియోస్ తయారు చేసిన ఎంబ్రియోస్ ని గర్భాశయంలోకి పంపించడం అన్నమాట. సో ఈ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట. ఏంటంటే ఆ రోజు మిమ్మల్ని మీ డాక్టర్ టైం ఇస్తారు, ఆ టైంకి రమ్మని చెప్తారనమాట. సో ఆ రోజు మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో తిని రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రోజు అందరూ టెన్షన్గా ఉంటారు, ఎలా అవుతుంది ప్రొసీజర్, తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ముందుగా మీరు చెప్పిన టైంకి మీరు హాస్పిటల్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తినేసి రావాల్సి ఉంటుంది, అంటే తినకుండా రావాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఫుడ్ తీసుకొని ఆ రోజు మార్నింగ్ మీకు వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని హాస్పిటల్లో రిపోర్ట్ చేయాలి. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక ఏంటంటే ఫుల్ బ్లాడర్ ఉండాలి, అంటే మూత్రం ఆపుకోవాల్సి ఉంటుంది అన్నమాట.